ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా ఇల్లందు బైపాస్ రోడ్లో ఎంఆర్పీఎస్ మరియు మహాజన మహిళా సంఘం నాయకపోడు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్ తెలంగాణ గురుకులాల సెక్రటరీ గారు అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్పై బీజేపీ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వర్గాల్ని కించపరిచే విధంగా అవహేళన చేసి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని ఎంఆర్పీఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బండి సంజయ్ ఒక జాతీయ పార్టీ హోదాలో ఒక రాష్ట్ర అధినాయకత్వంలో ఉంటూ మరి కొన్ని కులాలను కించపరిచే విధంగా మాట్లాడటం అది ఒక ఏమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు ఈ రాష్ట్రంలో భారతదేశం మొత్తం గర్వించే విధంగా విద్యారంగంలో ముందుండి ఇలా అణగారిన వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పిల్లలు వివిధ దేశాలకు వెళ్లి ఉన్నత స్థాయి కార్పొరేట్ విద్యను అభ్యసిస్తుంటే మరి జీర్ణించుకోలేక ఇలాంటి అవాకు చవాకులు మాటలు మరి మాట్లాడటం సరైంది కాదు, ఆయన స్థాయికి తగ్గ పద్ధతి కూడా కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో మరి అంబేద్కర్ కార్డు నాటి నుంచి మొదలు పెడితే నేటి వరకు కూడా ఎన్నో అసమానతలు, ఇబ్బందులకు, ఎన్నో అవమానాలకు లోనై జీవిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా తన ఐపీఎస్ను కూడా పక్కకు పెట్టి గురుకులాల మీద మరి